కుంభరాశి వాళ్ళకి 12వ తారీఖు నవంబర్ నుంచి 18 నవంబర్ వరకు ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషకరంగా ఈ వారమంతా గడుస్తుంది. శుభవార్తలు అందుకుంటారు, అనేక విందుల్లో వినోదాల్లో పాల్గొంటారు, రావాల్సిన డబ్బు విషయంలో బాగా గట్టి ప్రయత్నం చేస్తారు, పిల్లల చదువు విషయంలో శ్రద్ధ బాగా వహించాల్సి ఉంటుంది, కుటుంబంలో ప్రశాంతత కలిగి ఉండడానికి అందరూ ప్రయత్నించాలి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు, విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అనుకూలంగా లేదు, మంచి జ్యోతిషిని సంప్రదించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది లేదా నష్టానికి దారితీస్తుంది, పిల్లల యొక్క చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీ చదువులు కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది, భార్యాభర్తల మధ్య ఈ వారమంతా చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు, పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్నారు కలుసుకుంటారు, భాగస్వామ్యంలో వ్యాపారాలు కలిసి వస్తాయి, అదృష్టం ఈ వారం మీకు అస్సలు లేనే లేదు, తండ్రి సహకారం లభించదు, అదృష్టం బాగా తక్కువగా ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ వారం మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కొత్త ఉద్యోగంలో అవకాశాలు వీసాలు మంజూరు అవ్వటాలు అనేకంగా కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉన్నాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆచితూచి వ్యాపారాలు చేయాలి, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, ధన నష్టం కనిపిస్తుంది, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి, అధికంగా ఉండే అవకాశం ఉంది. మీరందరూ కూడా మీ యొక్క ఆయుర్దాయం పెరగడానికి ప్రయాణాలు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడం బుధ మంత్రాన్ని 17 సార్లు చదవడం ఎంతో మంచిది.